Hi students, 10th class prefinal nadustundi kabatti 10th class prefinal purpose ki Telugu. Okay, paper oksa chudandi 100% of you paper anedi ilaaga untundani nenu anukuntunnanu. Compulsory ga guess chesina prefinal paper idi. Oka sari chudandi, oka sari clear ga observe chesthe 90% of you paper anedi ilaaga vastadi. 32 marks paper undi deentlo. ఈ 32 మార్క్స్ లో 100 మార్క్స్ లో 32 మార్క్స్ ఉంటుంది ఫస్ట్ రౌండ్. 188 ఈజ్ ఈక్వల్ 8 మార్క్స్. ఓకే, పద్యం ఇచ్చాడు. నేను స్లోగా మూవ్ చేస్తున్నాను ఎందుకంటే డిస్క్రిప్షన్ లో అనేది పీడిఎఫ్ అనేది లింక్ లేదు. ఎందుకంటే ఒరిజినల్ పేపర్ కాబట్టి లింక్ అనేది లేకుండా ఉంది. అందుకని కంపల్సరీగా పీడిఎఫ్ అనేది లింక్ అనేది నేను ఇవ్వట్లేదు. ఓకే, క్లియర్గా చూడండి ఒకసారి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 188 ఈజ్ ఈక్వల్ 8 మార్క్స్. ఓకే, స్లోగా మూవ్ చేస్తున్నాను. పద్యం ఇచ్చాడు, భావం ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత చూస్తే నాకు అబ్జర్వ్ చేస్తే 19 గురించి ఇచ్చాడు. ఫోర్త్ రామాయణం వచ్చేసరికి పద్యం ఇచ్చి యాజ్ వెల్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ రాయమన్నాడు. బాగానే ఉంది, 8 మార్క్స్ కవర్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి క్వశ్చన్స్ 3×4=12 మార్క్స్ అని ఇచ్చాడు. అదర్వైజ్ 3×8=24 మార్క్స్ ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి ఇంతవరకు నాకు చూసిన దాంట్లో. అయితే క్వశ్చన్స్ కవర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ చూస్తే నాకు గ్రామర్ పార్ట్ అనేది ఉంది కాబట్టి గ్రామర్ పార్ట్ చెక్ చేస్తే ఈ గ్రామర్ పార్ట్లో నాకు వచ్చరికి ఒక్కోదానికి 2 మార్క్స్ కవర్ అవుతుంది, 1 మార్క్ కవర్ అవుతుంది. గ్రామర్ పార్ట్ హెవీ గ్రామర్ అనేది ఉంది కాబట్టి గ్రామర్ అనేది మీరు హెవీగా ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. ఓకే, స్కోర్ రీచ్ చేయడానికి గ్రామర్ పార్ట్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. ఓకే, డిస్క్రిప్షన్ మాత్రం లింక్ లేదమ్మా, కంపల్సరీగా చెప్తున్నాను. ఓకే, ప్రతి క్వశ్చన్ నేను స్లో మూవ్ చేస్తున్నాను. ఈవెన్ డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా డిస్క్రిప్షన్లో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతి క్వశ్చన్కి జాగ్రత్తగా యూజ్ చేసి చదువుకోండి. ఇంకేమైనా నా పేపర్స్ దొరికితే మాత్రం నా వీడియోస్లో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఓకే, కీప్ వాచింగ్ ద మై ఛానల్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్.